ओम नमो नारायणाया, ओम नमः शिवाय, श्री मात्रे नमः। माचिराजु भक्ति प्रेक्षकुलकु स्वागतम्। प्रतिवारिकी कूडा गृहं कट्टुकोवालनि कानी स्थलान्नि कोनुगोलु चेयालनि कानी तप्पनिसरिगा कोरिकुंटुंदि। असलु विवाहं अयिन वेंटने भार्यनि सुखपेट्टालंटे प्रतिवाळ्ळु कूडानु ఆమె కోరిక నెరవేర్చాల్సింది ముఖ్యంగా గృహమే। ఎవరైతే గృహం కొని భార్యకు టార్లింగ్ కొన్నాను అంటే ఆమె మనసులో నాకంటూ సొంత ఇల్లు ఉంది కదా అని చాలా ఆనందపడుతుంది। ఆమె పరిపూర్ణమైన ఆనందానికి గురవుతుంది। అందుకే ప్రతివాళ్ళు కూడాను ముఖ్యంగా పెళ్లి చేసుకునేటప్పుడు ఆలోచించాల్సిన ముఖ్య విషయం, నేను ఎప్పటికైనా గృహం కట్టాలి, పెళ్ళైన వెంటనే అన్నా కట్టాలి, లేకపోతే ఈ లోపలే కట్టి పెళ్లి చేసుకోవాలి। ఈ రెండు భావాలు ఉంటే వాడి జీవితం చాలా బాగుంటుందండి, నిజం అబద్ధం కాదు। గృహమే కదా స్వర్గసీమ అన్నారు। ఇంటికి ఇల్లాలే, ఇంటికి ఇల్లాలు దీపం లాంటిది కదా। ఆ బాగున్నారా అక్క, ఈ ఇల్లు మీ సొంతమా అని అడుగుతారు కదా రాగానే ఎవరైనా। మాదే అప్ప, బాగుందా? అబ్బో ఎంత బాగా ఉందే, నీట్గా పెట్టుకున్నావే, చాలా ఆహా బాగుందని ఇంటికి పోయి వాళ్ళ ఆయన సాధిస్తారు। నిన్నగాక మనం పెళ్ళైందో లేదు, ఇల్లు కొన్నారు వాళ్ళు, కనీసం ఇన్నేళ్ళైనా ఇల్లు కొనలేదు అని। అంటే ఏంటి, ఎక్కువగా గృహిణికి తనకంటూ సొంత ఇల్లు ఉండాలి అనే తపన ఉంటుందని అర్థం ఇక్కడ। ఆ భావాన్ని అర్థం చేసుకున్న భర్త గృహిణికి కనుక సొంత ఇల్లు ఇచ్చాడనుకోండి, వాళ్ళ జీవితం ఆనందమయమే కదా మరి। అందుకే వాస్తుశాస్త్రరీత్యా గృహాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి। అందరూ గృహం కొనుక్కోవాలంటే ఏం చేయాలండి? మేము అద్దె ఇంట్లోనే కొట్టుకుంటున్నామండి, ఎన్నేళ్ళు పనిచేస్తున్నా మాకు సొంత గృహం రాలేదని బాధపడే వాళ్ళకి చిట్కా చెప్తున్నాను, జాగ్రత్తగా ఆచరించండి, తప్పనిసరిగా గృహాన్ని కొనుగోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది మరి భగవత్ చింతనతో। ఏమిటి ఆ చిట్క అంటే, నిత్యం పరమేశ్వరుడికి జాజిపూల దండ వేసి నమస్కారం చేసి స్వామి సొంత గృహానికి యోగాన్ని కలిగించవలసింది అని ప్రార్థించండి। పరమేశ్వరుడు బోళాశంకరుడు కదండి, ఓ తప్పకుండా పార్వతి అన్నట్టు అమ్మవారికి వాగ్దానం చేసిన విధంగా ఆయన ప్రతి ఇల్లు నాదే అన్నాడు కదండి ఈ సృష్టిలో, అందుకని పాపం ఇల్లు కోరుకుంటోంది ఆ ఇల్లాలు అని చెప్పేసి తదాస్తు అంటాడనమాట। మానవ జీవితంలో ఏది ఇవ్వాలన్నా ఈశ్వరుడే। అందుకే ఈ చిట్కాను మీరు పాటిస్తారు కదూ, సొంత గృహం మీ సొంతం అవుతుంది తప్పనిసరిగా। మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి వాస్తు మాచిరాజు భక్తి ద్వారా తెలుసుకుందామా। సర్వే జనా సుఖినో భవంతు।